అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. గీతాంజలి తన మరణం వెనుక మిస్టరీ ఉంది అని అండ్ ఎవరో తోసేశారు అని చెప్పేసి నిన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇటు పక్క టీడీపీమో అది వైరల్ చేస్తుంది, ఇంకో పక్కనేమో అది ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. దీనిపైన ఎస్పీ కూడా మాట్లాడారు, దీని గురించి మీరే చెప్తారు. గీతాంజలి మరణం తర్వాత ఇది ఆగేయట్లేదు. నాకు తెలిసి ఇది ఎలక్షన్ వరకే లాగుతారు దీన్ని. ఎందుకంటే లోకేశ్వర్ నిన్న ట్వీట్లో చెప్పినట్టుగా శివరాజకీయాలు అనేవి చేస్తున్నారు. అయితే అది లోకేష్ పార్టీ కూడా చేస్తుంది, ఆయన అది చెప్పలేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో, ఎక్స్ పేజీలో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర రైలు పక్కన ఒక శవం, అమ్మాయి శవం ఉంది. అది క్లోజ్లో లేదు, లాంగ్ పక్కన ఎక్కడో ఉంది. దాని కెమెరా ముందు జనం ఉన్నారు. ఆ జనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఒక క్లియర్గా డైలాగ్ వినబడుతుంది. ఆ డైలాగ్లో ఏముందంటే, ఏంద్రమ్మ ఇది ఏం జరిగిందంటే ఎవరో తోసేశారంట్రా అని డైలాగ్ వినిపిస్తుంది. నిజానికి ఎవరికైనా మినిమం వీడియో జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ డైలాగ్ ఆ గుంపులో నుంచి రాలేదని తెలుస్తుంది. అది పోస్టులో, అంటే దాని వీడియో తీసిన తర్వాత పోస్ట్లో రికార్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఆ జనం దానికి దీనికి క్లియర్గా తేడా తెలిసిపోతుంది. సో ఇది టీడీపీ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టారనేది తెలిసిపోతుంది. పెట్టి కింద కూడా వాళ్ళు కామెంట్ ఏం చెప్పారంటే, గీతాంజలిని ఎవరు తోసేశారు, వైసీపీకి ఉన్న లింక్ ఏంటో బయటికి రావాలని పెట్టారు. అంటే క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏమంటే, గీతాంజలిని వీళ్ళే వైసీపీ వాళ్ళే అక్కడ రైలు కింద తోసేసి ట్రోల్స్ వల్ల చనిపోయిందని ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకేష్ దీంట్లో కూడా అదే కనబడుతుంది. కానీ క్లియర్గా ఈ ఎస్పీ తుషార్ డూడి ఆయన ఏం చెప్తున్నారంటే, ఆమె ట్రోల్స్ వల్లనే ఆత్మహత్య చేసుకుంది, తోసినట్టు అక్కడ ఎక్కడ ఎవరు కానీ రుజువులు కానీ ఏమీ లేవు, ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఆ తర్వాత డిజిటల్ ఫుట్ ప్రింట్స్, తర్వాత హ్యాండిల్స్, ఫేక్ ఐడీస్, రియల్ ఐడీస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. సో త్వరలోనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేనే పర్సనల్గా చాలా ట్రోల్స్ చూశాను. విజయ్ అని వాళ్ళ సజ్జా విజయ్, అతను అఫీషియల్గా టీడీపీ ఇది, అతను చాలా సెటైరికల్గా పెట్టాడు. ఇప్పుడేమో డేట్ మార్చేసి అతను 10th నేను పెడితే 7th కదా ఆమె చనిపోయింది అంటున్నాడు. అతను అంతకుముందే పెట్టాడు యాక్చువల్గా, అలాగే ముందు పెట్టారు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఇదే తెలుగుదేశం వాళ్ళు ఈ మీద యాక్సిడెంట్ అని కూడా ఈనాళ్ళలో పడినట్టుగా ఒక వార్తను కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఈనాళ్ళు ఏమో అది ఆత్మహత్యగానే మళ్ళీ న్యూస్ వచ్చింది. సో ఇదంతా క్లియర్గా తెలుగుదేశం వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ ఒక డ్రామా స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు ట్రోల్స్ అనేది అందరూ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే కాదు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎవరో మామూలు వాళ్ళు చెప్పినట్టుగా మనమే చెప్పించడం అనేది అన్ని పార్టీలు చేస్తాయి. ఎవరినో తీసుకురావడం, చాలా చంద్రబాబు చాలా గొప్పవాడని చెప్పించడం, అది వీళ్ళే ప్లాన్ చేసి చెప్పిస్తారు జూనియర్ ఆర్టిస్టులను పెట్టి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా జగన్ ఎంత గొప్పడో ఒకరి దగ్గర చెప్పించడం, ఇవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అయితే వాలంటరీగా చెప్పినట్టే ఉంది, అర్థం చేసుకుంటే. కానీ ఆ అమ్మాయిని వీళ్ళు తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు ట్రోల్ చేసిన మాట అయితే వాస్తవం, అంతవరకు వాళ్ళు ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకుండా ఈ అసలు ఇంకా లాగుతున్నారు, దాన్ని ఇంకా పెంట చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అవతల నుంచి కూడా వైసీపీ కూడా సీరియస్గా, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, వాళ్ళు రేపు పొద్దున ఎన్క్వైరీ చేసి ఎవడెవడు పెట్టారో వాళ్ళందరి మీద కేసులు పెడతారు. దానివల్ల తెలుగుదేశం క్యాడర్కే నష్టం. తెలుగుదేశం క్యాడర్ ఇప్పుడు ఇలాంటి యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా జైల్లో కూర్చుంటే వీళ్ళకి అమాయకు నష్టమే కదా. సో అందువల్ల ఏంటంటే, ఫెయిర్ గేమ్ ఎట్లాగో ఎవడో ఆడట్లే, కానీ ఆ కనీసం సామాన్య ప్రజల ప్రాణాలు తీసే గేములు ఆడకుండా ఉంటే అదే 10,000. మామూలుగా వీళ్ళు జగన్కి సంబంధించిన ఫ్యామిలీ మీద గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా భారత మీద విపరీతంగా చేస్తున్నారు. అట్లాగే వైసీపీ వాళ్ళు ఇటు బ్రాహ్మణ మీద వీళ్ళ మీద కూడా విపరీతంగా చేస్తున్నారు. అంతకుముందు మనం భువనేశ్వరి గారిని కూడా ఎలాగ చేశారో చూసాం.
సో ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే కామన్ పీపుల్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చావులకి కారణమవుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని విపరీతంగా వీళ్ళు వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు, దానికి కడుపు మండి తెలుగుదేశం వాళ్ళు ఆ అమ్మాయి చెప్పిన అథెంటిక్ ఉంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టేదానికోసం, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇది ఫేక్ది ఈ అమ్మాయి పేటిఎమ్ అనేది చెప్తున్నారు. నేనే కామెంట్లు నిన్న కూడా చెప్పాను, నేను ఎవరు జనానికి పెట్టినా కింద నువ్వు పేటిఎం డాగ్ నువ్వు పేటిఎం, ఆ పెట్టేవాడు డబ్బు తీసుకోకుండా పెడతాడా? మరే వాడు కూడా ఒక పార్టీ నుంచే కదా అంటాడు. మరి వాడు ఒక ఇంకొక డాగ్ అయితే ఇంకొకటి ఇంకొక డాగ్ అనడానికి వాడికేం అర్హత ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే ఏ రకమైన సంయమనం, ఏ రకమైన బ్యాలెన్సు లేకుండా పోయింది. నువ్వు నా వైపు లేకపోతే నువ్వు నా శత్రువే అన్న ఒక స్టాండ్ రెండు పార్టీలు కూడా తీసుకున్నాయి. సో అందువల్ల ఎవరైనా బ్యాలెన్స్గా మాట్లాడాలని చాలా ఇబ్బంది అవుతుంది. ఫేస్బుక్లో కూడా నేను చూస్తాను చాలామంది పోస్టులు ఒక భిన్నమైన అభిప్రాయం పెడితేనే వాళ్ళ మీద భయంకరంగా దాడి చేస్తున్నారు. చాలా మేధావి కావచ్చు, గొప్ప రచయితలు కావచ్చు వాళ్ళు బయట, కానీ రాజకీయ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేయాలంటేనే భయపడే ఒక వాతావరణం వచ్చేసింది. ఎంత గొప్పవాడైనా సరే అవేం పట్టించుకోకుండా అటాక్ చేసేస్తున్నారు. ఒక అభిప్రాయం అవుతుంది, ఆ అభిప్రాయాన్ని చర్చించవచ్చు, ఆ అభిప్రాయంతో వ్యతిరేకించవచ్చు, కానీ ఆ మనిషి వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇంకా బూతులు తిట్టడం, ఈ స్థాయికి రాజకీయ కల్చర్ అనేది దిగజారిపోయింది. అందుకని చాలామంది ఈ రాజకీయాలే పెంట మనం దూరంగా ఉందాము, అంతకంటే ప్రశాంతత ఇంకొకటి లేదు, మన అభిప్రాయాలే బయటికి చెప్పొద్దు అన్న స్థాయి వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఇంపార్టెంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు రాజ్యాంగం ఇస్తుంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు, ఫ్రీడమ్ ఆఫ్ రీచ్ వేరు. అంటే ఒక మన స్పీచ్ ఎంతమందికి ఎలా రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఈవెన్ ప్లాట్ఫామ్స్ని కూడా కొనేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళ పోస్టులు మాత్రమే బాగా అపీర్ అయ్యేట్టుగా అల్గోరిథమ్స్లో వాళ్ళు పెడుతున్నారు. ఇటు యూట్యూబ్కి డబ్బులు ఇచ్చినా చేస్తారు మామూలుగానే. యూట్యూబ్కి ఇప్పుడు మేమే మా సినిమాకి 1.5 లక్షలు ఎవరికో ఇచ్చాము మీడియేటర్కి, వాడు ఒక పోస్ట్ని 10 లక్షలు వీసి తెప్పించాడు. సో ఇలా చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సో అది ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా అది చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అందరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి కాదు, ఇక్కడ డబ్బు ఉన్నవాడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది రీచ్ వేరు దానికి. సో అందుకని ఇవాళ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర అధికారం ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా వాటికి డబ్బులు ఇచ్చి వాటిని అల్గోరిథమ్స్ పెట్టించి వాటిని విపరీతంగా కనబడేట్టుగా చేయడం. అలాగా ఈ అమ్మాయిది కూడా తెలుగుదేశం మీడియా అలాగా చేసింది. విపరీతంగా ఎక్కడ ఏది ఓపెన్ చేసినా ఈ అమ్మాయి మీద సెటైర్లు, పేటిఎమ్ నువ్వు 5 రూపాయలు తీసుకొని 10 రూపాయలు యాక్షన్ చేస్తున్నావు అని చెప్పడం, ఇంకా పర్సనల్గా అటాక్స్ చేయడం. వాళ్ళ హస్బెండ్ అతను బాలచంద్ర కూడా చెప్తున్నాడు, నా ఫోన్కి కూడా చాలా వచ్చాయి సార్ అని చెప్తున్నాడు. తర్వాత అమ్మాయి ఫోన్ నెంబర్ సంపాదించి అమ్మాయికి కాల్స్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఈ స్థాయిలో ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి డబ్బు తీసుకొని చెప్పున్నా కూడా ఆ అమ్మాయిని పర్సనల్గా అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, ఎవరో డబ్బు తీసుకొని నా వైపు చెప్పంటే చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు చేయట్లేదా? తెలుగుదేశం వాళ్ళు అదే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఒక కామన్ పీపుల్ని ఈ స్థాయి అటాక్ చేసి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ట్రోల్స్కి అలవాటు అయ్యిండ్రు, ఒక్కసారిగా తట్టుకోవడం వాళ్ళకి కష్టమవుతుంది. ఇది నిజానికి ఆ టైంలో కొద్దిగా ఓపిక పెడితే 2 రోజుల్లో అది పోతుంది, కానీ ఆ విషయం వాళ్ళకి ఆ ఉద్రేకంలో ఆ బాధలో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆగేటికి లేదు, అది ఘోరమైన విషయం ఏంటంటే ఇది ఇంకా ఆగదు. ఇప్పుడు పోలీసులు ఏమైనా వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళు మళ్ళీ గోల చేస్తారు. ఇది పెద్ద పెద్ద వాళ్ళు దిగేశారు రెండు వైపులు కూడా, ఇటువైపు విడుదల రజనీ కానీ తర్వాత అక్కడున్న అన్నాబొత్తుల శివకుమార్ ఎమ్మెల్యే, తెనాల ఎమ్మెల్యే కానీ, బాపట్ల ఎంపీ నందిగమ్మ సురేష్, వీళ్ళందరూ నిన్న కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. అటువైపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తర్వాత నాదెండ్ల మనోహరు, వాళ్ళు రంగంలో ఎదిగారు. సో దీన్ని ఒక నేషన్ ఇష్యూ లాగా చేసే స్కీమ్ కనబడుతుంది. ఇది ఇప్పుడు ఆగేటిగా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.